హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా డిషెస్ ఈరోజు మనము ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకున్నా చూసుకుందామండి కోడి గుడ్డు ఇగురు ఇది సింపుల్గా ఎగ్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు పసుపు ధనియాల పొడి కారం ఉప్పు ఎల్లిపాయలు నూనె ఎగ్స్ ఒక ఫైవ్ తీసుకున్నానండి నేను మూడు ఉల్లిగడ్డలు కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి తీసుకుందామండి ఇప్పుడు ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో చూసారో మూడు తీసుకున్నాము కొంచెం మీడియం సైజు అనమాట ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా ఇప్పుడు ఎగ్స్ మనం ఏవైతే తీసుకున్నాం కదా వాటిని కొంచెం బాగా బాయిల్ చేసుకుందామండి నేను ఇలా బౌల్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను వాటిని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం అవి బాయిల్ అయ్యే అంతలో మనము దాని గ్రేవీ తయారు చేసుకుందామండి ఎగ్గుల ఎగ్ కర్రీ సో ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నామండి ఆ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత నేను పసుపు వేసాను దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకుందామండి పసుపు ఆయిల్ అనమాట ఇప్పుడు అన్ ఇప్పుడు మనము అదే ఆయిల్ ఇంకా పసుపు ఏదైతే మిశ్రమం వేసాం కదా అందులో ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాము వాటిని జస్ట్ ఇలా డ్రాప్ చేస్తున్నానండి నేను ఫ్రై చేసుకొని దాన్ని పక్కన తీసుకోవడానికి చూసారు కదండి ఎగ్స్ని నేను అలా ఒక బాగా ఒక ఐదు నిమిషాల వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి ఆయిల్లో ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము ఇప్పుడు అది మనం పక్కన పెట్టేసుకున్నామండి ఎగ్స్ ఏవైతే బౌల్కి తీసేసుకున్నాం కదా వాటిని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే ఆయిల్ పసుపు ఆయిల్ ఏదైతే ఉందో అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిగడ్డల్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే టే బాగుంటుంది టేస్టీగా అందులోనే మనము ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గినిద్దామండి ఉల్లిగడ్డల్ని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఒక ఫైవ్ ఐదు నిమిషాల వరకు ఎగ్ కర్రీని బాగా ఉడుకునిద్దామండి ఏవైతే ఉల్లిగడ్డ ఉన్నాయి కదా అవన్నీ బాగా మగ్గిపోయేవాళ్ళనమాట ఇలా ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి మనం ఏవైతే ఎల్లిగడ్డలు తీసుకున్నాం కదా వాటిని సన్నగా స్మాష్ చేసి వేశాను నేను ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి అందులోనే కారము వేసి బాగా కలుపుకుందామండి ఇప్పుడు అందులో మనము బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు గుడ్డు కోడిగుడ్డు కర్రీ కోడిగుడ్డు గ్రేవీ అండి లాగా ఉంటుంది అంత పులుచులాగా ఉంటుంది తినడానికి కాకపోతే కలుపుకొని తినచ్చు అనమాట రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అండి మనం ఏదైతే ఉల్లిగడ్డలు ఇంకా కోడిగుడ్డు బాగా ఫ్రై అయిపోయింది కలిసిపోయింది అందులో కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం అలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి కోడిగుడ్డు ఇగురు రెడీ అయింది ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందామండి ఎగ్ కర్రీ లేదా కోడిగుడ్డు ఇగురు అని కూడా అంటారు దీని మీద కొంచెం నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను చూసారు కదండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు ఎగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ